ఎన్ఆర్ఐ ప్రభాకర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కనిగిరిలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కనిగిరి ఎస్ఐ రామిరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సత్యాల చిన్న వెంకటేశ్వర్లు, బ్రహ్మయ్య, శాంతరాజు పాల్గొన్నారు. ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడంట ప్రభాకర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఫేస్బుక్ లో తన ఇష్టానుసారంగా ఒక పర్టికులర్ ఒక మాల జాతిని ఉద్దేశించి లంజా కొడకల్లారా, నా కొడకల్లారా, మీకు దిక్కెవర్రా, మీరు హీనులరా, మీరు భ్రష్టులరా అని వాడి ఇష్టానుసారంగా పెట్టలేకపోయాడు. వాడు ఈ భారతదేశంలోకి వస్తే వాడి దమ్మేందో మా దమ్మేందో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాడు రెడ్డి అయితే వాడికి రెడ్డేమో కానీ మాలలకు మాత్రం రెడ్డి కాదు. వాడిలో ఉన్న ఖండ కావాలని తగ్గించేదానికి, వాడి అహం అనిసేదానికి మాల జాతి మొత్తం కంకణబద్ధులై నరనరానికి ఎక్కించుకొని వాడి మీద రెడీగా ఉన్న వాడికి దమ్ముంటే, వాడు మగవాడైతే, వాడు ఎన్ఆర్ఐ అయితే, వాడు ఈ భారతదేశంలోకి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మాల పల్లెల దగ్గరకు వచ్చి నేను వచ్చాను రండిరా అంటే నా కొడుకును పీస్ మీ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాడి ఖండ కావాలం, వాడి కుల అహంకారం, వాడి రాజకీయ అహంకారం తగ్గించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పోలీస్ స్టేషన్లు కూడా మాలజాతిని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ఎన్ఆర్ఐ ప్రభాకర్ రెడ్డి మీద మేము కేసులో నమోదు చేయడం జరిగింది. అదే భాగంగా జేబీ నాక్సీ జస్టిస్ తరఫున మరియు మాల మహానాడు తరఫున ఈరోజు కనిగిరి పోలీస్ స్టేషన్లు కూడా అతని మీద ఫిర్యాదు చేసి కూడా తర్వాత అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇమీడియట్గా అరెస్ట్ చేయమని చర్య తీసుకుని మేము ఇప్పుడే స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి మెమోరాండం సమర్పించేసి వచ్చేసి మా సంఘ నాయకులు మరి పెద్దలందరితో కూడా మేము ఈరోజు పత్రికాముఖంగా మేము ఈరోజు మా భావ వ్యక్తీకరణ తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు మాకు 1989లో అట్రాసిటీ యాక్ట్ నమోదు జరిగినప్పటి నుంచి కూడా ఈరోజు చట్టాలలో